హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ నేమ్ మార్చాను, ఒకసారి చూసుకోండి, చెక్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా ప్రణవ్ని స్కూల్లో అడ్మిట్ చేయడానికి వెళ్తున్నాము. క్లాస్ రూమ్ చూపించడానికి తీసుకెళ్లారు, పేరెంట్స్కి నాట్ అలౌడ్ అంట. ఇక్కడ యూనిఫామ్ కలెక్ట్ చేసుకుంటున్నాము, స్పోర్ట్స్ డ్రెస్, రెగ్యులర్ యూనిఫాము తీసుకున్నాము. బుక్స్, బ్యాగ్, లంచ్ బాక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే, దారిలో ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది, నా సిమ్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది, అది అప్డేట్ చేయించుకుందామని వెళ్ళాము. ఇక్కడైతే అప్డేట్ అవ్వలేదు, మళ్ళీ రమ్మన్నారు. ఇక్కడ నుంచి బాక్స్ తీసుకోవడానికి షాప్కి వెళ్తున్నాము. నా మొబైల్ సిమ్ బిఫోర్ మ్యారేజ్ తీసుకున్నది, ఇది అమ్మ పేరు మీద ఉంది. అమ్మ ఆధార్ కార్డు, అమ్మది ఫింగర్ ప్రింట్ కావాలంట. ఈసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్డేట్ చేయించుకుందామని చెప్పాను, సరే అని చెప్పారు. ఇక్కడ నుంచి నేను బాక్స్ తీసుకోవడానికి షాప్కి వచ్చాము. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది, కానీ నాకు నచ్చినట్టుగా లేదు. ఆల్రెడీ వాడికి లంచ్ బాక్స్ అయితే ఉంది, ఇప్పుడు స్నాక్ బాక్స్ కోసం చూస్తున్నాను. ఇన్ని రకాలు చూసేసరికి ఏది తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. బట్ ఏ పిల్లోడికి ఎలాంటిది కన్వీనియంట్గా ఉంటుంది అనేది తమ తల్లికే తెలుస్తుంది కదా. బాక్స్ తీసుకోవడం ఒకవైపు అయితే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ క్వాలిటీ కూడా అలాగే ఉందనుకోండి. ఇవి వచ్చేసి 850, 500 to 1000 అలా ఉన్నాయండి. బట్ ఇప్పుడే ఇంత కాస్ట్ పెట్టి తీసుకోని అవసరం లేదనిపించింది నాకు, కొంచెం కాస్ట్ తక్కువలో చూద్దాము అనిపించింది నాకు. ఈ పెద్ద బాక్స్లో పిల్లలకి ఎందుకండి, ఇవి అయితే పెద్దోళ్ళకి బాగా ఉంటాయి. ఇందులో అయితే నేను ఏమీ తీసుకోలేదు, క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి, కానీ పిల్లలు కదండి, కొంచెం చేజారి కింద పడిపోయినామంటే పగిలిపోతాయి, క్యాప్స్ పగిలిపోతే దేనికి పనికి రాకుండా అయిపోతాయి, అందుకోసం అని నేనేం తీసుకోలేదు. నెక్స్ట్ డీమార్ట్లో చూద్దామని చెప్పాను. ఇక్కడ నుంచి బుక్స్ తీసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఇదే బుక్ షాపు, స్కూల్ బుక్ షాపు. ఇక్కడికి వెళ్ళి బుక్స్ తీసుకోవడానికి వచ్చేసాము. కొత్త స్కూలు, కొత్త బుక్స్ కదా, మా వాడికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. వాళ్ళ ఫాదర్ వెళ్ళి బుక్స్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఇక్కడేనా కాదా అని ముందైతే తెలుసుకున్నారు. ఇక్కడే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రణవ్ని తీసుకొని వెళ్ళి బుక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళాము. బ్యాగ్స్ కూడా తక్కువ కాస్ట్లో ఏం లేవండి, చాలా కాస్ట్లో ఉన్నాయి, చిన్నవి చూస్తే వాడికి పట్టవు. బుక్స్ చాలా ఉన్నాయి, బట్ ఈ బుక్స్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఫస్ట్ క్లాస్కే ఇన్ని బుక్స్ ఇచ్చారు, రోజు అయితే తీసుకొని వెళ్ళిన అవసరం లేదు. వాళ్ళకి ఏ రోజు హోంవర్క్ ఇస్తారో, ఏ బుక్లో హోంవర్క్ ఇస్తారో అవే ఇంటికి పంపిస్తారంట. సో ముందే చెప్పారు. ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది, 800 పడింది. ఇక కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యాగ్ కంబాక్స్ పెట్టుకోవడానికి, బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చారు. యాక్చువల్లీ అయితే ఇది ల్యాప్టాప్ బ్యాగ్లా ఉంది, బట్ అందరూ ఇదే తీసుకుంటున్నారు, మా వాడికి ఇదే నచ్చిందంట, అందుకని మేము ఇదే తీసుకున్నాము. ఇప్పుడు బుక్స్ తీసుకొచ్చి బుక్స్కి అట్టాలు వేయాలంట. బుక్స్కి అట్టాలు వేయడం అయిపోయింది, కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుంటే, లేదు మమ్మీ నా బ్యాగ్ చదురుతావా లేదా అని బుక్స్ అన్నీ తీసుకొచ్చాడు. ఇప్పుడైతే బ్యాగ్ మొత్తం చదిరేశాను, బాక్స్ కూడా పెట్టాలంట, బాటిల్ కూడా పెట్టాలంట, అన్నీ ఇప్పుడే పెట్టుకొని కూర్చుంటాడంట. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, బాక్స్ అందులో చాలా కాస్ట్ ఉన్నాయని డీమార్ట్కి వెళ్ళి ఇవి తీసుకొని వచ్చాను. 2 బౌల్స్ విత్ క్యాప్స్. ఇదైతే బాగుంది, బట్ ఏంటంటే కింద పడిన పగిలిపోకుండా ఉండే విధంగా తీసుకొచ్చాను. పెన్సిల్ బాక్స్, కమ్ బాక్స్, అన్ని స్కెచెస్ తీసుకున్నాము. ఇదేంటంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్, సాటర్డే రోజు బుక్స్ తీసుకున్నాము జాయిన్ చేసి. ఇది వచ్చేసి సండే. సండే రోజు బయటికి ఎందుకు వెళ్ళామంటే, ప్రణవ్కి స్పోర్ట్స్ డ్రెస్కి యూనిఫామ్ మీద షార్ట్ ఇవ్వలేదు వాళ్ళు, అది తీసుకోవడానికి బయటకు వచ్చాము. ఎలాగో నెక్స్ట్ డే మండే కదా, ఇద్దరికి బాక్స్ కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్తున్నాము కూరగాయలు తీసుకోవడానికి. మార్కెట్లో అయితే ఎక్కువగా తీసుకోవచ్చు, చాలా ఐటమ్స్ చాలా రకాలు ఉంటాయి, ఆకుకూరలు కూడా ఫ్రెష్గా ఉంటాయని మార్కెట్కి వచ్చాము ఇక్కడ నుంచి. ఇక్కడైతే కూరగాయలు చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి. మొన్న ఇక్కడ మామిడికాయలు తీసుకున్నామని చెప్తున్నాను. ఇక్కడ బాక్స్ తీసుకోవడానికి బ్యాగ్ కావాలంట, ఆ బ్యాగ్ చూసిన దగ్గర నుంచి నాకు కొనిస్తావా లేదా కొనిస్తావా లేదా అని వెంటపడ్డాడు, కొనేదాకా వదలలేదు. సో ఇప్పుడైతే అవి తీసుకున్నాను. సొరకాయలు లేతగా చాలా బాగున్నాయి, టమాటాలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి తీసుకోలేదు. ఇటు సైడ్ చూస్తే మిర్చి ఉన్నాయి, బజ్జీ మిర్చి ఉంది, జంబో బజ్జీ మిర్చి ఉంది. జంబో బజ్జీ మిర్చి కన్నా నార్మల్ బజ్జీ మిర్చే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే, అవే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను
సన్న పచ్చిమిర్చి తీసుకున్నాను కూరలకు వాడుకోవడానికి. వంకాయలు కూడా బాగున్నాయని వంకాయలు కూడా తీసుకున్నాను. ఇక్కడ బిల్ వచ్చేసి 40 రూపీస్ అయింది. గూగుల్ పే చేయొచ్చంట, మా దగ్గర క్యాష్ లేదు అందుకని ఫోన్పే గూగుల్ పే యూస్ చేసి మొత్తానికి అయితే కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ నాన్ వెజ్ ఏం తీసుకొచ్చుకోలేదు, అందుకోసమని హెడ్ కర్రీ తీసుకురావటానికి షాప్కి వెళ్ళారు వెంకట్. నేనైతే ఇంటికి వచ్చేసాను, హెడ్ కర్రీ తీసుకొచ్చారు, రైస్ పెట్టాను ఒక పక్కన, ఇంకో పక్కన హెడ్ కర్రీ వండుతున్నాను. బయట వాతావరణం చాలా కూల్గా ఉందండి, చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో, అసలు చాలా అంటే చాలా కూల్గా ఉంది. వంట పూర్తయ్యేలాగా బయట మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో చూడడానికి వెళ్తున్నాను. మమ్మీ కర్రీ అయిందా, మమ్మీ కర్రీ అయిందా అని అడుగుతున్నాడు. బట్ ఇక్కడ టీవీ సౌండ్ పెట్టాడండి, కాపీరైట్ అవుతుందని నేను సౌండ్ తీసేశాను. ఈలోగా కుకింగ్ పూర్తయిపోయింది, అందరం కలిసి భోజనం చేస్తున్నాము. ప్రణవ్ని తినడానికి రమ్మంటే బాగా కాలుతుంది మమ్మీ, నేను చల్లారినాక తింటాను చేరెక్కి కూర్చున్నాడు. ఇక్కడైతే తినడం పూర్తయిపోయింది, ఈవినింగ్ బయటికి వెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ స్నాక్స్ ఏమైనా కావాలి మమ్మీ నాకు అని అడిగాడు. స్వీట్ షాప్కి వెళ్ళాము, అక్కడైతే కొన్ని స్నాక్స్ బాగుంటాయి, వాడు ఇష్టంగా తింటాడు. వెంకట్ ఏదో స్వీట్ ట్రై చేశాడంట, చాలా ఎక్కువ షుగర్ ఉందంట, ఈ మధ్య షుగర్ తగ్గించాడు అందుకోసమే కొంచెం తిన్నా కానీ ఎక్కువ ఉంది అని అంటున్నాడు. నాకు ఇది కావాలి మమ్మీ అని అడుగుతున్నాడు. కానీ అందులో చిప్స్ ఉంటాయండి, చాక్లెట్వి చిన్న చిన్నవి, అవి తిననే తినాడు. లాస్ట్ టైం తీసుకొస్తే అలాగే తినలేదు, వెంకట తినాల్సి వచ్చింది నేను తినాల్సి వచ్చింది, కానీ వాడు మాత్రం తినలేదు. ఇన్ని రకాల స్వీట్స్ ఇక్కడ చూస్తే అయ్యో నోరు ఊరిపోతుంది. మా షాపింగ్ పూర్తయిపోయింది, బయటకు వచ్చి చూస్తే సిగ్నల్ దగ్గర చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, అందరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా, మళ్ళీ సిగ్నల్ దగ్గర జామ్ ఎక్కువ టైం పడుతుంది కదా. ఆఫీసులు ఓపెన్ అయిపోవడం వల్ల అందరూ బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ బాగా పెరిగింది. మీకు కూడా ఇలాగే అవుతుందా, బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యి టైం చాలా ఎక్కువ పడుతుందా ఇంటికి రావడానికైనా ఎక్కడికైనా వెళ్ళడానికి, నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ వచ్చే దారిలో మార్కెట్ ఉంటుంది, ప్రతి సండే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. బట్ ఇక్కడ నేను తీసుకున్నది మాత్రం ఇక్కడ కాదు, వేరే చోట. ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే వచ్చేసాము పొద్దున్న, తను తీసాడు కదా, ఇప్పుడైతే నేర్చుకున్నాడంట, వాడే తీస్తాడంట, అందుకోసమని వాడు తీస్తున్నాడు. పప్పు నానబెట్టాను, ఇదైతే టిఫిన్ కావాలి కదా కంపల్సరీ. టిఫిన్స్కి పిండి ఉందనుకోండి ఏ టెన్షన్ లేకుండా గబగబా పనులు అయిపోతాయి పొద్దున్న పూట, సో అందుకని కడిగేశాను. మార్నింగ్ తెచ్చిన వెజిటేబుల్స్ అక్కడే ఉన్నాయి కదా, అవి గుర్తొచ్చాయి. మొత్తం ఇప్పుడు తీసి మొత్తం అరేంజ్మెంట్ చేసి ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే వంట చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో నేనైతే అరేంజ్ చేసేసాను, బట్టలు ఐరన్ చేయాలి. బట్ టైం వచ్చేసి 10 అవుతుంది. రేపు ప్రణవ్ స్కూల్కి వెంకట ఆఫీస్కి వెళ్ళాక చేసుకోవచ్చు అని అనుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.